AP revised pay scales 2022. డిపార్ట్మెంటల్ పరీక్షలలో రీవైజ్డ్ పే స్కేల్స్ కి సంబంధించిన ప్రశ్నలు వస్తుంటాయి. దాదాపుగా 4 నుండి 6 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియోలో ఏపీ రీవైజ్డ్ పే స్కేల్స్ 2022కి సంబంధించిన ముఖ్యమైన జీవోలు, ఆ జీవోలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతున్నది 11వ PRC. ముందుగా 11వ PRCకి సంబంధించిన కొన్ని ప్రాథమిక అంశాలు చర్చిద్దాం. జిఓఎంఎస్ నంబర్ 75, తేదీ 28/5/2018 ద్వారా 11వ వేతన సవరణ సంఘాన్ని శ్రీ అశుతోష్ మిశ్రా గారి అధ్యక్షతన ఏకసభ్య కమిషన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 11వ PRC నివేదికను అశుతోష్ మిశ్రా కమిషను 5 అక్టోబర్ 2020 ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఏపీ రీవైజ్డ్ పే స్కేల్స్ 2022కి సంబంధించిన ముఖ్యమైన జీవోలు, వాటి యొక్క షార్ట్ డిస్క్రిప్షన్ గురించి ముందుగా తెలుసుకుందాం. దీని ద్వారా ఏ జీవోలో ఏమి ఉందో, ఆ జీవో దేనికి సంబంధించినదో గుర్తించుకోవచ్చు. జిఓఎంఎస్ నెంబర్ 1, ఈ జీవో ఫిట్మెంటు, డిఏ రెగ్యులైజేషను, హెచ్ఆర్ఏ, మాస్టర్ స్కిల్స్కి సంబంధించినది. జిఓఎంఎస్ నెంబర్ 2, ఈ జీవో ఫ్యామిలీ పెన్షన్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, గ్రాట్యుటీకి సంబంధించిన అంశాలతో కూడి ఉంది. జిఓఎంఎస్ నెంబర్ 7, ఈ జీవోలో ఎన్హాన్స్మెంట్ ఆఫ్ శాలరీస్ ఆఫ్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించిన అంశాలు వివరించబడ్డాయి. జిఓఎంఎస్ నెంబర్ 12, ఈ జీవో ద్వారా విజయవాడ సరౌండింగ్స్లో ఉన్నటువంటి హెచ్ఓడీస్కి 16% హెచ్ఆర్ఏను శాంక్షన్ చేస్తూ ఇవ్వడం జరిగింది. జిఓఎంఎస్ నెంబర్ 15, ఈ జీవోలో రిటైర్మెంట్ ఏజీ 60 సంవత్సరముల నుండి 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది. జిఓఎంఎస్ నెంబర్ 27, హెచ్ఆర్ఏ రీవైజ్డ్ స్లాబ్ రేట్స్ ఈ జీవోలో తెలిపారు. జిఓఎంఎస్ నెంబర్ 28, వెలగపూడి మరియు సరౌండింగ్స్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి 24% హెచ్ఆర్ఏను శాంక్షన్ చేస్తూ ఈ జీవో 28ని జారీ చేశారు. జిఓఎంఎస్ నెంబర్ 29, ఈ జీవోలో సిసిఏ రేట్స్ గురించి తెలియజేశారు. జిఓఎంఎస్ నెంబర్ 30, ఈ జీవో ద్వారా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను రివైజ్ చేయడం జరిగింది. జిఓఎంఎస్ నెంబర్ 33, ఈ జీవో ద్వారా 11వ వేతన సవరణ సంఘం యొక్క సిఫార్సుల ఆధారంగా కొన్ని రకాల లీవ్ బెనిఫిట్స్ను శాంక్షన్ చేయడం జరిగింది. జిఓఎంఎస్ నెంబర్ 100, ఈ జీవోలో స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్స్ గురించి తెలియజేశారు. జిఓఎంఎస్ నెంబర్ 101, ఈ జీవోలో ప్రభుత్వ ఎంప్లాయీస్కు అందజేసేటువంటి వివిధ రకాల అలవెన్సెస్ గురించి తెలియజేశారు. జిఓఎంఎస్ నెంబర్ 102, ఈ జీవోలో స్టేట్ పిఆర్సి కొనసాగింపుకు సంబంధించినటువంటి అంశాలు తెలియజేశారు. జిఓఎంఎస్ నెంబర్ 103, ఎంప్లాయీస్ యొక్క ఐఆర్ రికవరీని నిలుపుదల చేస్తూ ఈ జిఓఎంఎస్ నెంబర్ 103ని జారీ చేయడం జరిగింది. జిఓఎంఎస్ నెంబర్ 104, నాన్ టీచింగ్ స్టాఫ్ ఆఫ్ యూనివర్సిటీస్ అలాగే కార్పొరేషన్ ఎంప్లాయీస్కి రీవైజ్డ్ పే స్కేల్స్ 2022ను అప్లికబుల్ చేస్తూ ఈ జిఓఎంఎస్ నెంబర్ 104ను జారీ చేశారు. జిఓఎంఎస్ నెంబర్ 105, ఈ జీవో ద్వారా ఫ్యూనరల్ ఛార్జెస్ లేదా అబ్సీక్వియస్ ఛార్జెస్ యొక్క ఎన్హాన్స్మెంట్ను వివరించారు. జిఓఎంఎస్ నెంబర్ 106, అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఐఆర్ ఇన్ ద కేస్ ఆఫ్ పెన్షన్స్, పెన్షనర్లకు సంబంధించి ఐఆర్ రికవరీ గురించి ఈ జీవోలో తెలియజేశారు. జిఓఎంఎస్ నెంబర్ 110, అడాప్టేషన్ ఆఫ్ రీవైజ్డ్ పే స్కేల్స్ 2022 టు పెన్షనర్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1 జూలై 2018. జిఓఎంఎస్ నెంబర్ 130, ఈ జీవో ద్వారా
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే ఆర్టీసీ ఎంప్లాయీస్కి కూడా ఆర్పిఎస్ 2022ను వర్తింపజేస్తూ జీవో జారీ చేయటం జరిగింది. జీవో ఎంఎస్ నంబర్ 114. ఈ జీవోలో ఆర్టీసీ ఎంప్లాయీస్కి శాంక్షన్ చేసే వివిధ రకాల అలవెన్సెస్ గురించి తెలియజేశారు. ఇప్పటి వరకు మనం జీవోల యొక్క షార్ట్ డిస్క్రిప్షన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ జీవోలో ఏ అంశాలు ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం. జీవో ఎంఎస్ నెంబర్ 1, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 11th పిఆర్సి ఫ్రమ్ 1st July 2018. ఆర్పిఎస్ 2022 ద్వారా ప్రభుత్వం ప్రకటించినటువంటి ఫిట్మెంట్ 23%. అయితే ప్రభుత్వం నియమించినటువంటి సెక్రటరియేట్ కమిటీ రికమెండ్ చేసినటువంటి పిఆర్సి 14.29%. ఆర్పిఎస్ 2022లో మొత్తం 32 గ్రేడ్లు 83 స్టేజెస్ను తెలియజేశారు. ఇంక్రిమెంట్ రేటు ప్రారంభ స్టేజీలో 3% వరకు ఉండగా లాస్ట్ స్టేజ్కి వెళ్లే కొద్దీ ఇంక్రిమెంట్ రేటును 2.34%కి తగ్గించారు. 1/7/18 నాటికి రివైజ్డ్ పే స్కేల్స్ 2022లో మెర్జ్ కాబడినటువంటి డిఏ యొక్క శాతం 30.392%. 11వ పిఆర్సీకి సంబంధించినటువంటి మానిటరీ బెనిఫిట్స్ 1/4/2020 నుండి చెల్లించబడతాయి. ఆర్పిఎస్ 2022 ద్వారా పెంచబడినటువంటి జీతాలు 1/1/2022 నుండి చెల్లించబడతాయి. ఆర్పిఎస్ 2022లో పేర్కొనబడినటువంటి మాస్టర్ స్కేల్స్ ఆధారంగా మినిమం బేసిక్ పే 20,000గా నిర్ధారింపబడింది. మ్యాక్సిమం బేసిక్ పే 1,79,000గా ప్రకటించడం జరిగింది. మినిమం మరియు మ్యాక్సిమం బేసిక్ పేల మధ్య ఉన్నటువంటి రేషియో 1:8.95. హెచ్ఆర్ఏ రేట్స్. జీఓఎంఎస్ నెంబర్ 1 ద్వారా ప్రతిపాదించబడినటువంటి హెచ్ఆర్ఏ రేట్సు 50 లక్షల కంటే ఎక్కువ జనాభా గల సిటీలో పనిచేసేటువంటి ఉద్యోగులకు 24% చొప్పున, అలాగే 5 లక్షల నుండి 50 లక్షల వరకు జనాభా కలిగిన సిటీస్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి 16% చొప్పున, 5 లక్షల కంటే తక్కువ జనాభా కలిగిన ప్రాంతాలలో పనిచేసేటువంటి ఉద్యోగులకు 8% చొప్పున హెచ్ఆర్ఏ రేట్స్ని ప్రకటించడం జరిగింది. డిఏ రెగ్యులేషన్. జీఓఎంఎస్ నెంబర్ 1 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ప్రతి 1% డిఏకి ఏపీ ఉద్యోగులకు 0.91% చొప్పున డిఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరుగుతుంది. ఇప్పుడు డిఏ ఏ విధంగా రెగ్యులేషన్ చేయబడుతుందో వివరంగా చూద్దాం. 1/1/2019 నాటికి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 3% డిఏని అందుకోగా ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ ధామాషా ప్రకారం 2.73% డిఏని పొందడం జరిగింది. 1/7/2019 సెంట్రల్ గవర్నమెంట్ 5% డిఏని ప్రకటించగా స్టేట్ గవర్నమెంట్ 4.55% చొప్పున డిఏని ప్రకటించడం జరిగింది. దీంతో ఏపీలో క్యుములేటివ్ డిఏ 7.28%కి పెరిగింది. ఈ విధంగా 1/1/2021 నాటికి సెంట్రల్ గవర్నమెంట్ 4% డిఏని ప్రకటించగా ఏపీ గవర్నమెంట్ 3.64% చొప్పున డిఏని ప్రకటించింది. దీంతో క్యుములేటివ్ డిఏ 17.29%కి పెరిగింది. అలాగే 1/7/2021 సెంట్రల్ గవర్నమెంట్ 3% డిఏని అనౌన్స్ చేయగా ఏపీ గవర్నమెంట్ 2.73% చొప్పున డిఏని అనౌన్స్ చేసింది. దీంతో 1/7/2021 నాటికి ఏపీ ఎంప్లాయీస్ అందుకున్నటువంటి మొత్తం డిఏ 20.02% పెరిగింది. అంటే 1/1/2022 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగులు ప్రస్తుతం అందుకుంటున్నటువంటి డిఏ 20.02%. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ స్కేల్స్. జీఓఎంఎస్ నెంబర్ 1 ప్రకారం ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ స్కేల్స్ అనేవి 25th గ్రేడ్ వరకు ఉన్నటువంటి ఎంప్లాయీస్కు మాత్రమే వర్తిస్తాయి. ఈ ఆర్పిఎస్ 2022లో కూడా 6 ఇయర్స్ స్కేలు, 12 ఇయర్స్ స్కేలు, 18 ఇయర్స్ స్కేలు, అలాగే 24 ఇయర్స్ స్కేలు ఆర్పిఎస్ 2015లో మాదిరిగానే ఉన్నాయి. అయితే
ఇక్కడ కొత్తగా ఎస్పీపీ 2B ప్రవేశపెట్టారు. ఎవరైతే సర్వీస్లో ఒకే క్యాడర్లో 24 ఇయర్స్ స్కేల్ను తీసుకుని టోటల్ సర్వీసు 30 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఉంటారో వారికి ఎస్పీపీ 2B ప్రకారం ఒక ఇంక్రిమెంటు అదనంగా శాంక్షన్ చేయబడుతుంది. ఈ జిఓఎంఎస్ నెంబర్ 1లోనే విలేజ్ ఆర్ వార్డ్ సెక్రటరియేట్ ఎంప్లాయీస్ యొక్క పే స్కేల్స్ గురించి కూడా తెలిపారు. జిఓఎంఎస్ నెంబర్ 2, ఈ జీవోలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఇప్పుడు చూద్దాం. జిఓఎంఎస్ నెంబర్ 2 ప్రకారం ఆర్పిఎస్ 2022 ద్వారా పెన్షనర్స్కి అందజేసేటువంటి మినిమం పెన్షను లేదా మినిమం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ను 10,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఇది గత పీఆర్సీలో 6,500 రూపాయలుగా ఉంది. అలాగే ఆర్పిఎస్ 2022లో మెడికల్ అలవెన్స్ను కూడా 500 రూపాయలకు పెంచారు. ఇది గత పీఆర్సీలో అంటే ఆర్పిఎస్ 2050లో 300 రూపాయలుగా ఉంది. ఈ మెడికల్ అలవెన్స్ను పెన్షనర్స్కి మాత్రమే చెల్లిస్తారు. ఈ జిఓఎంఎస్ నెంబర్ 2లోనే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను కూడా తెలియజేశారు. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కి సంబంధించినటువంటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే ఈ జిఓఎంఎస్ నెంబర్ 2లో తెలుపబడినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని తర్వాత మరలా మరో జీవో ద్వారా రివైజ్ చేశారు కాబట్టి వీటిని మనం పెద్దగా గుర్తించుకోవాల్సిన అవసరం లేదు. ఈ జిఓఎంఎస్ నెంబర్ 2లోనే గ్రాట్యుటీ పెంపుదల గురించి కూడా తెలియజేశారు. ఆర్పిఎస్ 2015 ప్రకారం 12 లక్షల రిటైర్మెంట్ లేదా డెత్ గ్రాట్యుటీని చెల్లిస్తుండగా ఈ గ్రాట్యుటీని ఆర్పిఎస్ 2022లో 16 లక్షలకు పెంచడం జరిగింది. జిఓఎంఎస్ నెంబర్ 7, ఈ జీవో ప్రకారం కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి రెమ్యూనరేషన్ని ఎన్హాన్స్మెంట్ చేయడం జరిగింది. కేటగిరీ 1కు చెందినటువంటి ఉద్యోగులకు 21,500 రూపాయలు చెల్లిస్తారు. కేటగిరీ 2కి చెందినటువంటి అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగులకు 18,500 చొప్పున చెల్లించడం జరుగుతుంది. కేటగిరీ 3కి చెందినటువంటి ఉద్యోగులకు 15,000 రూపాయల చొప్పున రెమ్యూనరేషన్ చెల్లించడం జరుగుతుంది. జిఓఎంఎస్ నెంబర్ 12, ఈ జీవో ద్వారా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి హెచ్ఓడీస్కి అందజేసేటువంటి హెచ్ఆర్ఏను 16% పెంచడం జరిగింది. జిఓఎంఎస్ నెంబర్ 27, ఈ జీవోలో జిఓఎంఎస్ నెంబర్ 1లో ప్రకటించినటువంటి హెచ్ఆర్ఏ రేట్స్ని రీవైజ్ చేస్తూ కొత్తగా హెచ్ఆర్ఏ స్లాబ్స్ను ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. జిఓఎంఎస్ నెంబర్ 1లో ఇవ్వబడినటువంటి 8%, 16%, 24% హెచ్ఆర్ఏ రేట్స్ని జిఓఎంఎస్ నెంబర్ 27 ద్వారా 10%, 12%, 16%, 24%గా మార్చారు. అలాగే ఈ జిఓఎంఎస్ నెంబర్ 27లో హెచ్ఆర్ఏకి మాత్రం మ్యాక్సిమం సీలింగ్ను విధించారు. 50,000 లోపు పాపులేషన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు హెచ్ఆర్ఏ రేటును 10% నిర్ణయించారు. ఇక్కడ హెచ్ఆర్ఏ మ్యాక్సిమం సీలింగ్ను 11,000గా నిర్ణయించారు. అలాగే జనాభా 50,000 నుండి 2 లక్షల లోపు ఉన్నటువంటి సిటీలలో పనిచేసేటువంటి ఉద్యోగులకు హెచ్ఆర్ఏను 12% నిర్ణయించారు. వీరి యొక్క హెచ్ఆర్ఏ మ్యాక్సిమం సీలింగ్ను 13,000గా నిర్ణయించారు. అలాగే జనాభా 2 లక్షల నుండి 50 లక్షల లోపు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు 16% హెచ్ఆర్ఏను అందజేయడం జరుగుతుంది. వీరి యొక్క మ్యాక్సిమం హెచ్ఆర్ఏ సీలింగు 17,000 రూపాయలు. న్యూఢిల్లీ హైదరాబాద్లలో ఉన్నటువంటి ఏపీ గవర్నమెంట్ ఆఫీసెస్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు 50 లక్షల కంటే ఎక్కువ జనాభా గల ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు 24% హెచ్ఆర్ఏని చెల్లిస్తారు. వీరికి చెల్లించేటువంటి మ్యాక్సిమం హెచ్ఆర్ఏ 25,000. జిఓఎంఎస్ నెంబర్ 28, వెలగపూడిలో పనిచేసేటువంటి సెక్రటరియేట్ ఎంప్లాయీస్కు మరియు హెచ్ఓడీస్కి 1/1/2022 నుండి జూన్ 2024 వరకు కూడా 24% హెచ్ఆర్ఏను చెల్లించడం జరుగుతుంది. జిఓఎంఎస్ నెంబర్ 29, ఈ జీవో
సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్కు సంబంధించినది, ఆయా కేటగిరీలకు సంబంధించినటువంటి హెచ్ఓడిస్కి, అలాగే గ్రేటర్ విశాఖ విజయవాడలో పనిచేసేటువంటి ఉద్యోగులకు, మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు సీసీఏ రేట్స్ ఎలా ఉన్నాయో మనం ఇక్కడ ఈ టేబుల్లో తెలుసుకోవచ్చు. ఈ పెంచబడినటువంటి సీసీఏ అలవెన్సెస్ను 1/1/2022 నుండి అమలు అయ్యే విధంగా చెల్లిస్తారు. జిఓఎంఎస్ నెంబర్ 30. జిఓఎంఎస్ నెంబర్ 2లో ప్రకటించబడినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వివరాలను రీవైజ్ చేస్తూ జిఓఎంఎస్ నెంబర్ 30ని విడుదల చేయడం జరిగింది. ఈ సవరించబడినటువంటి అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ వివరాలు ఇలా ఉన్నాయి. 70వ సంవత్సరంలోకి ప్రవేశించినటువంటి పెన్షనర్స్కు వారి యొక్క బేసిక్ పెన్షన్లో 7% చొప్పున అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ను చెల్లిస్తారు. అలాగే 75వ సంవత్సరంలోకి ప్రవేశించిన పెన్షనర్స్కి 12% చొప్పున, 80వ సంవత్సరంలోకి ప్రవేశించినటువంటి పెన్షనర్స్కి 20% చొప్పున, 85వ సంవత్సరంలోకి ప్రవేశించిన పెన్షనర్స్కి 25% చొప్పున, 90వ సంవత్సరంలోకి ప్రవేశించిన పెన్షనర్స్కి 30% చొప్పున, 95వ సంవత్సరంలోకి ప్రవేశించినటువంటి పెన్షనర్స్కి 35% చొప్పున, 100వ సంవత్సరంలోకి ప్రవేశించినటువంటి పెన్షనర్స్కి వారి యొక్క బేసిక్ పెన్షన్లో 50%ను అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్గా ప్రభుత్వము చెల్లించడం జరుగుతుంది. అయితే మానిటరీ బెనిఫిట్స్ని 1/4/2022 మాత్రమే చెల్లించడం జరుగుతుంది. జిఓఎంఎస్ నెంబర్ 33. ఈ జీవోలో 11వ PRC రికమెండేషన్స్ ఆధారంగా కొన్ని లీవ్స్లో మార్పు చేర్పులు చేశారు. ఈ ఆర్డర్స్ అనేవి 1/1/2022 నుండి అమలులోకి వచ్చే విధంగా జీవోని జారీ చేయడం జరిగింది. ఈ జీవోలో తెలుపబడినటువంటి కొన్ని రకాల లీవ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చైల్డ్ అడాప్టేషన్ లీవ్, చిల్డ్రన్స్ లేనటువంటి ఫీమేల్ ఎంప్లాయీస్కి 1 సంవత్సరంలోపు పిల్లల్ని దత్తత తీసుకుంటే 180 రోజుల చైల్డ్ అడాప్టేషన్ లీవ్ ఆ ఫీమేల్ ఎంప్లాయీస్కి శాంక్షన్ చేయడం జరుగుతుంది. సింగిల్ మేల్ ఎంప్లాయీస్ అయినట్లయితే వారు పిల్లల్ని అడాప్టేషన్ చేసుకున్నటువంటి 6 నెలలలోపు అడాప్టేషన్ లీవ్ కింద 15 రోజుల లీవ్స్ను మాత్రమే శాంక్షన్ చేస్తారు. చైల్డ్ కేర్ లీవ్, 18 సంవత్సరాల వయస్సు వరకు ఇద్దరు పిల్లల సంరక్షణార్థం మొత్తం 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ని 3 విడతలకు తగ్గకుండా ఫీమేల్ ఎంప్లాయీస్ ఉపయోగించుకునే విధంగా చైల్డ్ కేర్ లీవ్ని 180 రోజులకు పెంచడం జరిగింది. స్పెషల్ క్యాజువల్ లీవ్, 1 సంవత్సరంలో 7 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్ను ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి, అంటే ఎవరైతే అంగవైకల్యంతో బాధపడుతున్నారో ఆ ఉద్యోగులకు మాత్రమే 7 రోజుల లీవ్ని శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ లీవ్ని వారు వాడేటువంటి పరికరాలను మార్పిడి చేసుకునే నిమిత్తము ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్ను శాంక్షన్ చేస్తారు. ఈ లీవ్ నర్సింగ్ స్టాఫ్కు కూడా వర్తిస్తుంది. ఎక్స్గ్రేషియా ఆన్ ఈఓఎల్, ట్యూబర్కులాసిస్, లెప్రసీ, క్యాన్సర్, మెంటల్ ఇల్నెస్, హార్ట్ డిసీజెస్, కిడ్నీ ఫెయిల్యూర్స్తో బాధపడుతూ ఈఓఎల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి, అది కూడా నాన్ గజిటెడ్ ఆఫీసర్సు అలాగే లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీస్కి ఎక్స్గ్రేషియాన్ని చెల్లించడం జరుగుతుంది. నాన్ గజిటెడ్ ఎంప్లాయీస్ అయినట్లయితే 33,570 రూపాయల వరకు బేసిక్ పే తీసుకుంటున్న ఉద్యోగులకు మాత్రమే ఈ ఎక్స్గ్రేషియాన్ని చెల్లిస్తారు. ఈ చెల్లించబడేటువంటి ఎక్స్గ్రేషియా మినిమం 11,560 రూపాయలు, మ్యాక్సిమం 17,780 రూపాయల వరకు చెల్లిస్తారు. అదే లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీస్ అయినట్లయితే మినిమం 10,000 రూపాయలు, మ్యాక్సిమం 15,000 రూపాయలు ఎక్స్గ్రేషియా రూపంలో వారికి చెల్లిస్తారు. జిఓఎంఎస్ నెంబర్ 100. ఈ జీవోలో స్టాగ్నేషన్ ఆఫ్ ఇంక్రిమెంట్స్కు సంబంధించిన అంశాలు వివరించారు. అసలు ముందుగా స్టాగ్నేషన్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఒక ఉద్యోగి తను తీసుకుంటున్నటువంటి స్కేల్ ఆఫ్ పేలో ఆఖరి స్టేజీ వరకు బేసిక్ పే తీసుకున్నప్పటికీ ఇంకా సర్వీసులో ఉంటే ఆఖరి ఇంక్రిమెంటు ఎంత తీసుకున్నాడో అదే ఇంక్రిమెంటును సర్వీసు పూర్తయ్యే వరకు తీసుకోవలసి ఉంటుంది. అంటే ఇంక్రిమెంటులో పెరుగుదల ఉండదు. దీనినే స్టాగ్నేషన్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ అంటారు. ఆర్పిఎస్ 2022లో ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు 5 ఇంక్రిమెంట్ల వరకు మంజూరు చేసే అనుమతిని ఇవ్వడం జరిగింది.
జిఓఎంఎస్ నెంబర్ 101. ఈ జిఓలో దాదాపు 20 రకాల అలవెన్సెస్ గురించి వివరించారు. ఇన్ని రకాల అలవెన్సెస్ను మనం వివరించుకోవటం ఒక వీడియోలో సాధ్యం కాదు, కాబట్టి ఈ అలవెన్సెస్కు సంబంధించి మరో వీడియో చేయడం జరుగుతుంది. జిఓఎంఎస్ నెంబర్ 102. జిఓఎంఎస్ నెంబర్ 1 డేటెడ్ 17th January 2022లో సెంట్రల్ పిఆర్సీని అమలు చేస్తున్నట్టుగా ఉత్తర్వులు ప్రభుత్వం ఇచ్చింది. అయితే జిఓఎంఎస్ నెంబర్ 102లో మాత్రం స్టేట్ పిఆర్సీనే ఇంప్లిమెంట్ చేస్తూ కంటిన్యూ చేస్తామని తెలియజేశారు. జిఓఎంఎస్ నెంబర్ 103. ఈ జిఓ 103లో రికవరీ ఆఫ్ ఐఆర్ గురించి తెలియజేశారు. 1/7/2019 నుండి 31/3/2020 వరకు ప్రభుత్వం రికవరీ చేస్తాము అన్నటువంటి ఐఆర్ రికవరీని ఈ జిఓ ద్వారా డిస్పెన్స్ అంటే నిలుపుదల చేశారు. 1/7/2019 నుండి 31/3/2020 వరకు అదనం చెల్లించబడినటువంటి ఐఆర్ని ప్రభుత్వం రికవరీ చేయడం జరగదు. 1/4/2020 నుండి 31/12/2021 వరకు పే ఫిక్సేషన్ బకాయిలను డ్యూ డ్రాన్ స్టేట్మెంట్ రూపంలో లిఖించి ఉద్యోగుల యొక్క ఎస్ఆర్లో నమోదు చేయాలి. ఈ అరియర్స్ని రిటైర్మెంట్ సమయంలో ఉద్యోగులకు చెల్లించడం జరుగుతుంది. జిఓఎంఎస్ నెంబర్ 104. ఈ జిఓ ద్వారా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్స్కి, అలాగే వివిధ కార్పొరేషన్సు సొసైటీలలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి ఆర్పిఎస్ 2022ను వర్తింపజేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. జిఓఎంఎస్ నెంబర్ 105. ఈ జిఓ ఫ్యూనరల్ ఛార్జెస్ లేదా ఆబ్సిక్యూస్ ఛార్జెస్కు సంబంధించినది. ఫ్యూనరల్ ఛార్జెస్ని మనం ఆబ్సిక్యూస్ ఛార్జెస్ అని కూడా అంటారు. ఫ్యూనరల్ ఛార్జెస్ని తెలుగులో మట్టి ఖర్చులు లేదా ఎత్తుబడి ఖర్చులు అంటారు. ఆర్పిఎస్ 2050లో ఫ్యూనరల్ ఛార్జెస్ని మరణించినటువంటి ఉద్యోగి యొక్క ఫ్యామిలీస్కి 15,000 రూపాయల చొప్పున చెల్లిస్తుండగా, ఆర్పిఎస్ 2022లో వీటిని 25,000 రూపాయలకు పెంచారు. అయితే పెంచినటువంటి ఈ ఫ్యూనరల్ ఛార్జెస్ మాత్రం 1/1/2022 తర్వాత మరణించిన ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. జిఓఎంఎస్ నెంబర్ 106. ఈ జిఓలో పెన్షనర్స్కు సంబంధించి ఐఆర్ రికవరీస్ యొక్క అడ్జస్ట్మెంట్స్ గురించి తెలియజేశారు. పెన్షనర్లకు 1/7/2019 నుండి 31/3/2020 వరకు అదనంగా చెల్లించినటువంటి ఐఆర్ని రికవరీ చేయటం జరగదు. ఐఆర్ అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత పెన్షనర్స్కు ఇంకా చెల్లించబడే అరియర్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని 4 ఈక్వల్ క్వార్టర్లీ ఇన్స్టాల్మెంట్స్లో చెల్లిస్తారు. వీటిని 1/1/2023 నుండి చెల్లించడం జరుగుతుంది. జిఓఎంఎస్ నెంబర్ 110. 1/7/2018 నుండి 31/12/2021 లోపు రిటైర్మెంట్ పొందినటువంటి పెన్షనర్లకు కూడా ఆర్పిఎస్ 2022ను వర్తింపజేస్తూ ఈ జిఓను జారీ చేయడం జరిగింది. ఎవరైతే 1/7/18 నుండి 31/12/2021 లోపు రిటైర్మెంట్ పొందారో ఆ పెన్షనర్స్ వారి యొక్క పేని 1/7/18 నుండి రివైజ్ చేసుకోవచ్చు. అయితే ఈ పే రివిజను నోషనల్గా మాత్రమే చేయటం జరుగుతుంది. మానిటరీ బెనిఫిట్స్ను మాత్రం 1/4/2020 నుండి చెల్లిస్తారు. ఈ పే రివిజన్ను చేసుకోవడానికి పెన్షనర్సు డీడీఓల ద్వారా ఏజీ ఆఫీస్కు రీవైజ్డ్ పెన్షన్ ప్రపోజల్స్ పంపుకోవాల్సి ఉంటుంది. జిఓఎంఎస్ నెంబర్ 113. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఆర్పిఎస్ 2022ను వర్తింపజేస్తూ ఈ జిఓను రిలీజ్ చేశారు. ఈ జిఓ ప్రకారం ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క పేని 1/7/2018 ఆధారంగా నోషనల్గా ఫిక్స్ చేస్తారు. వీరికి ప్రకటించబడినటువంటి పిఆర్సీలో కూడా సేమ్ 32 గ్రేడ్స్, 83 స్టేజెస్ ఉన్నాయి. కన్వర్షన్ ఫ్యాక్టర్ 3.1% ఆధారంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క పేని ఫిక్స్ చేస్తారు. ఇందుకు గాను 1/7/2018 నాటికి గల ఎంప్లాయీ యొక్క బేసిక్ పేని 3.1%తో మల్టిప్లై చేసి పేని ఫిక్స్ చేస్తారు. అక్కడి నుండి నోషనల్గా ఇంక్రిమెంట్స్ను శాంక్షన్ చేస్తూ 1/1/2022 వరకు ఈ నోషనల్ ఇంక్రిమెంట్స్ను క్యాలిక్యులేషన్ చేస్తారు. జిఓఎంఎస్ నంబర్ 114. ఈ జిఓలో ఆర్టీసీ ఎంప్లాయీస్కు చెల్లించేటువంటి వివిధ రకాల అలవెన్సెస్ గురించి తెలియజేశారు. అన్ని అలవెన్సెస్ గురించి ఇప్పుడు పరిశీలిద్దాం. డైలీ అలవెన్స్,
గ్రేడ్ వన్ ఎంప్లాయీస్కు డైలీ అలవెన్స్ కింద 800 రూపాయలు, గ్రేడ్ టూ ఎంప్లాయీస్కు డైలీ అలవెన్స్ కింద 600 రూపాయలు, గ్రేడ్ త్రీ ఎంప్లాయీస్కు డైలీ అలవెన్స్ కింద 400 రూపాయలు చెల్లిస్తారు. యూనిఫామ్ అలవెన్స్, రెండు జతల యూనిఫామ్ నిమిత్తం మేల్ ఎంప్లాయీస్కు సంవత్సరానికి 900 రూపాయల చొప్పున, ఫీమేల్ ఎంప్లాయీస్కు 1000 రూపాయల చొప్పున యూనిఫామ్ అలవెన్స్ను ప్రభుత్వం చెల్లిస్తుంది. యూనిఫామ్ మెయింటెనెన్స్ అలవెన్స్, మేల్ ఎంప్లాయీస్ అదేవిధంగా ఫీమేల్ ఎంప్లాయీస్కు యూనిఫామ్ మెయింటెనెన్స్ చేయడం కోసం నెలకు 200 రూపాయల చొప్పున యూనిఫామ్ మెయింటెనెన్స్ అలవెన్స్ను చెల్లిస్తారు. స్క్వాడ్ అలవెన్స్, స్క్వాడ్ డ్యూటీలో ఉన్నటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్కు నెలకు 500 రూపాయల చొప్పున స్క్వాడ్ అలవెన్స్ చెల్లించడం జరుగుతుంది. ఇంటర్ స్టేట్ బస్ సర్వీసెస్ అలవెన్సెస్, రాష్ట్రాలకు నడిపే బస్సు సర్వీసెస్లో డ్యూటీస్లో పాల్గొన్నటువంటి ఎంప్లాయీస్కి రోజుకి 120 రూపాయల చొప్పున ఇంటర్ స్టేట్ బస్ సర్వీసెస్ అలవెన్సెస్ను చెల్లిస్తారు. అలాగే ఫుట్వేర్ అలవెన్స్, మెకానికల్ స్టాఫ్కి సంబంధించి ఈ ఫుట్వేర్ అలవెన్స్ను చెల్లిస్తారు. వీరికి నెలకు 300 రూపాయల చొప్పున ఈ ఫుట్వేర్ అలవెన్స్ను చెల్లించడం జరుగుతుంది.